హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటి. నిన్నటితో టెట్ ఎగ్జామ్స్ అనేవి ముగియడం జరిగింది. ఆ పరీక్షకు ఎంతమంది రాశారు, ఎంత శాతం మంది అటెండ్ అయ్యారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే డిఎస్సి పోస్టుల గురించి, వాటి గురించి వివిధ న్యూస్ పేపర్లో ఇచ్చిన న్యూస్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈనాడులో ఇచ్చిన కథనం గురించి వివరిస్తాను. అదేంటంటే, ముగిసిన టెట్ పరీక్ష రాసిన 410,828 మంది అభ్యర్థులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష శుక్రవారంతో ముగిసింది. గత నెల 21న ప్రారంభమైన ఈ పరీక్షలకు మొత్తం 91.94% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా కేంద్రాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో శుక్రవారంతోనే పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 190 పరీక్ష కేంద్రాల్లో 2 విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 446,833 మంది దరఖాస్తు చేసుకోగా 410,828 మంది హాజరయ్యారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక కీని ఆదివారం విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో ఈ నెల 9 వరకు ఫిర్యాదు చేసుకోవచ్చు. అలాగే పేపర్ వైజ్ ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు, అలాగే ఎంతమంది హాజరయ్యారు, వాటి శాతం ఎంత చూద్దాం. పేపర్ వన్కి 180,742 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా 171,052 మంది హాజరయ్యారు. 94.64% మంది పేపర్ వన్కి హాజరు కావడం జరిగింది. అలాగే పేపర్ టూకి 204,028 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా 181,304 మంది హాజరు కావడం జరిగింది. అంటే పేపర్ టూకి టోటల్గా 88.86% మంది హాజరు కావడం జరిగింది. పేపర్ త్రీకి 62,063 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా 58,472 మంది హాజరు కావడం జరిగింది. అంటే పేపర్ త్రీకి 94.21% మంది హాజరయ్యారు. అలాగే ఇప్పటి వరకు పోస్టులు అనేటివి ఒక కొలిక్కి రాలేదు. ఒక పక్క టెట్ ముగిసిన ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య ఇప్పటికీ ఓ కొలిక్కి అనేది రావడం లేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సి షెడ్యూల్ విడుదల సమయంలో 12,370 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం అధికారులు లెక్కలు తీయగా వీటి సంఖ్య 14,000 పైగా ఉన్నట్లు తేలింది. పోస్టులకు సంబంధించిన అనుమతి కోసం ఆర్థిక శాఖకు పంపిన దస్త్రానికి ఇంతవరకు ఆమోదం లభించలేదు. ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఈసారి ఏపీపీఎస్కి అప్పగించారు. సో ఇది డిఎస్సి గురించి. అలాగే టెట్ ముగిసిన సందర్భంగా ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంత శాతం మంది ఏ పేపర్కి ఎంత శాతం మంది అటెండ్ అయ్యారు అనేది మనకు ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు. అలాగే టెట్ పరీక్షకు 91.94% హాజరు అని సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. అది చూద్దాం. రాష్ట్రంలో 10 రోజుల పాటు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు 94.91% మంది హాజరయ్యారని కన్వీనర్ ఏ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షకు 446,833 మంది దరఖాస్తు చేసుకోగా 410,828 మంది రాశారు. ఈ పరీక్షల ప్రాథమిక కీని 4వ తేదీన విడుదల చేస్తామన్నారు. అంటే రేపు విడుదల అవుతుంది, సండే రోజు. cse.ap.gov.in అలాగే https://aptet.apcfss.inలో పొందుపరచనున్నారు. ఈ నెల 4 నుంచి 9వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు వారి యొక్క సందేహాలను అదే వెబ్సైట్లో పొందుపరచవచ్చు అని ఇచ్చారు. సో అది ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్లుంటే ఆ కీ పైన మీరు 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సాయంత్రం 4 గంటల వరకు మీరు ఆన్లైన్ ద్వారానే మీ అభ్యంతరాలు, అంటే ఏ క్వశ్చన్ అన్నా రాంగ్ ఉంది లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ ఉన్నాయి ఇలాంటివన్నీ మీరు అక్కడ చూసి ఆ సందేహాలని మీరు వెబ్సైట్లోనే మళ్ళీ రిటర్న్గా మీ యొక్క అభ్యర్థులను పెట్టచ్చు.
మీ అభ్యంతరాలను పెట్టొచ్చు. ఇది రాంగ్ ఉంది, లేకపోతే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు, లేకపోతే క్వశ్చన్ తప్పు ఉంది, ఇలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా కానీ మీరు 4వ తేదీ నుంచి 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆ అభ్యంతరాలు అనేవి పెట్టచ్చు. అలాగే జిల్లా వైజ్ ఎంతమంది జిల్లావారీగా ఎంతమంది రాశారు అనే దాని గురించి చూద్దాం. అనంతపురం జిల్లా చూస్తే 8413 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కర్నూలు 35683 మంది, చిత్తూరు 41128 మంది, కడప 24721 మంది, ప్రకాశం 16677, నెల్లూరు 19234 మంది, అలాగే గుంటూరు 57649, కృష్ణ 45706, పశ్చిమ గోదావరి 10973, తూర్పుగోదావరి 58991, విశాఖపట్నం 58071, విజయనగరం 14358, శ్రీకాకుళం 9670, హైదరాబాద్ 6418, చెన్నై 599, బెంగళూరు 2537 మంది అభ్యర్థులు హాజరు కావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది టెట్ ముగిసిన సందర్భంగా ఎంతమంది హాజరయ్యారు, ఏ సెంటర్కి ఎంతమంది హాజరయ్యారు, అలాగే డిఎస్సి పోస్టుల గురించి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలని ఆ బేస్ చేసుకొని మీకు వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి నా ఛానల్ను చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టెట్ పైన, అలాగే డిఎస్సి పైన, అలాగే ఏవైనా కొత్త జాబ్స్ అనేవి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు మీకు వీడియోస్ చేస్తాను ఇందులో. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చకపోయినా కానీ మీరు డిస్లైక్ చేయొచ్చు. అలాగే మీకు ఏ రీజన్ వల్ల మీకు నచ్చట్లేదో మీరు అది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నాకు చాలా ఈజీగా ఉంటుంది, నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.